వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. పాత 500 1000 రూపాయల నోట్లు రద్దు కావడంతో కొత్తగా విడుదలైన 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీకి చెక్ పెట్టే విధంగా కొత్త నోటు ఉందంటూ వార్తలు వచ్చిన తరుణంలో అసలు విషయం బయటకు తెలిసింది. ఇందులో అదనంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏమీ లేవని ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పడం విశేషం. పాత 500 1000 రూపాయల నోట్లలో ఏ ఫీచర్స్ ఉన్నాయో కొత్త 2000 రూపాయల నోట్లలో కూడా అవే ఉన్నాయని చెప్పారు. హై సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని, దానికి ఎంత కాదన్నా 5 నుండి 6 సంవత్సరాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఎక్సర్సైజ్ 2005లో చేపట్టారని సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, గుప్తచిత్రం, వాటర్ మార్క్ లాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలంటే చాలా అనుమతులు అవసరమని, కేబినెట్ ఆమోదం కూడా అవసరమని తెలిపారు. కొత్త నోట్లను ముద్రించాలనే నిర్ణయం 6 నెలల క్రితమే తీసుకున్నారని, అయితే సమయం చాలకపోవడంతో డిజైన్ మార్చిన సెక్యూరిటీ ఫీచర్స్ ను మాత్రం పాత నోట్లు మాదిరిగానే ఉన్నాయని తెలిపారు. నకిలీ నోట్లను అరికట్టడం కూడా అసాధ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ నోట్లు ముద్రితమవుతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా కర్ణాటకలోని చిక్కమంగళూరులోని ACMC మార్కెట్ లో శనివారం 2000 రూపాయల నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. చిక్కమంగళూరులోని ACMC మార్కెట్ లో అశోక్ అనే వ్యక్తి ఉల్లిపాయలు హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు. శనివారం ఉదయం ఆయన టీ తాగడానికి బయటకు వెళ్లారు. అదే సమయంలో అశోక్ దగ్గర పనిచేసే యువకులు దుకాణంలో ఉన్నారు. తరువాత అక్కడికి వ్యాపారం చేయడానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు 2000 రూపాయల నకిలీ నోట్లు ఆ యువకులకు ఇచ్చి ఉల్లిపాయలు తీసుకువెళ్లారు. తరువాత దుకాణం దగ్గరకు వచ్చిన అశోక్ కు ఆ నోట్లను ఇచ్చారు. 2000 రూపాయల నోట్లకు చివరలో కత్తెరతో కత్తిరించిన విషయం గుర్తించిన అశోక్ షాక్ కి గురయ్యాడు. ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుందో ప్రజలకు పూర్తిగా తెలియకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకుని 2000 రూపాయల అసలు నోట్లను కలర్ ప్రింట్ సహాయంతో నకిలీ నోట్లుగా తయారు చేశారని గుర్తించారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని అశోక్ చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన 2 రోజుల్లోనే నకిలీ నోట్లు తయారు చేయడంతో ప్రజలు హడలిపోతున్నారు. నకిలీ నోట్లు తయారు చేసిన వారిని పట్టుకోవడం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మీరు 2000 రూపాయల నోట్లను తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.